स्टार्ट ना ओके ना ओके रेडी ना रेडी ना बैठिए बा ఏది ఏదా హాల్ ఉందండి బాసా అందరికి జై భీమ్ నేను రాజేష్ మహాసేన నా ఫోన్ నెంబర్ 9502001326 ఇక్కడ కృష్ణా జిల్లా కృతివెన్న మండలం పడతడికి అనే గ్రామంలో మూడు నెలల గర్భిణీ అమ్మాయి ఆ అమ్మాయిని అమ్మాయి పేరు ఏదా మదర్ తెరిసా అమ్మాయిని నిన్న 4వ తారీఖున దారుణంగా చంపడం జరిగింది కానీ ఇక్కడ కేసు ఒక ఎవరికి అంతుచిక్కని పరిస్థితిలో ఉంది ఆ కేసు ఎలాగంటే ఆ అమ్మాయిని లవ్ చేసాడు ఒక అబ్బాయి దళితేతరుడు అతను దళితుడు కాదు ఈ అమ్మాయి దళితురాలు వేరే అబ్బాయి లవ్ చేసి వీళ్ళు లవ్లో ఉండగానే తను ప్రెగ్నెంట్ అయింది తను ప్రెగ్నెంట్ అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అమ్మాయి అడిగితే నేను పెళ్లి చేసుకోను నువ్వు కులం తక్కువదాను కాబట్టి నేను పెళ్లి చేసుకున్న మా ఇంట్లో ఒప్పుకోరని చెప్పి అతను ఎదురు తిరిగాడట ఎదురు తిరిగితే వాళ్ళ తల్లి అలాగే అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తామని ఏదో బెదిరిస్తే మొత్తానికైతే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడని ఈ కులం తక్కువదాన్ని మా ఇంట్లోకి ఎలా తీసుకొస్తామని వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని ఇంట్లోకి కూడా రానివ్వకుండా గుమ్మం కూడా తొక్కనివ్వకుండా పెళ్ళైన రోజు వీళ్ళని బయటికి గెంటేయడం జరిగింది అది చాలా దారుణంగా దూషించి అయితే ఈ అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకుని భీమవరంలో కాపురం పెట్టాడు భీమవరంలో కాపురం పెట్టిన మొదటి రోజు నుంచి పిచ్చ హెరాస్మెంటాడు ఆ పిల్లకి పాపం నువ్వు కులం తక్కువదాన్ని చేసుకున్నాను నాకు బోళ్ళని లక్షలు కట్నం వచ్చి ఉండేది నిన్ను అనవసరంగా చేసుకున్నాను నిన్ను చంపేసి మా వాళ్ళు మా ఇంటికి వచ్చామన్నారని చెప్పి ప్రతిరోజు హెరాస్మెంట్ అట ఆ అమ్మ చెప్తుంటే నాకే నిజంగా కడుపు తరుక్కుపోయింది హెరాస్మెంట్ ఇస్తుంటే వీళ్ళకి ఎందుకన్నా మంచిదని భయం వేసి ఇది వాళ్ళ తమ్ముడు అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఇడుగో ఈ అబ్బాయిని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర తను ఒక రకంగా కాపలాయి పెట్టుకుంది తల్లి ఈవిడేమో కువైట్లో ఉద్యోగం చేస్తుంది ఈ కుర్రుడు వాళ్ళ అక్కకి కాపలా ఉన్నాడు నిజంగా అదేదో సినిమా ఉంటుంది అర్జున్ సినిమా అర్జున్లో వాళ్ళ అక్కను చంపేస్తాడేమో అని మహేష్ బాబు కూడా అలాగే వాళ్ళ అక్కళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు వెళ్ళి అలాగే కుర్రోడు సురేష్ ఇతని పేరు వాళ్ళ అక్కతోటే వాళ్ళ బావతో కలిసి భీమవరంలోనే ఉండేవాడు వాళ్ళ అక్కను కాసుకుంటూ అయితే మొన్న 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖున ఈ కుర్రోడు ఏదో పెయింటింగ్ పని ఉందని హైదరాబాద్ వెళ్ళాడట హైదరాబాద్ వెళ్తే 3వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున ఆ పిల్ల వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ నన్ను చంపేస్తాను అంటున్నాడు వేరే ఏదో మంచి సంబంధాలు ఉన్నాయంటే వీళ్ళకి లేకపోతే నన్ను ఎక్కడి నుంచి వదిలేసాను వెళ్ళిపో లేకపోతే చంపేస్తాను అంటున్నాడని చెప్పి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసిందట అమ్మాయి ఫోన్ చేసింది 3వ తారీఖున వీళ్ళ అమ్మగారు కంగారు పడి అమ్మ నువ్వు కంగారు పడుకు నేను వచ్చేస్తానని రేపు అని చెప్పి ఆవిడ చెప్పి వచ్చేలోగా 4వ తారీఖున ఈ అబ్బాయి ఫోన్ చేశాడట అక్కను చంపేశాడు బావని అక్కను చంపేశాడు చంపేయడం అంటే మళ్ళీ ఎలాగా వీళ్ళు ఉండేది భీమవరంలో ఆ అమ్మాయి డెడ్ బాడీని తీసుకుని కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం పడతడికి అనే గ్రామంలోకి డెడ్ బాడీని తీసుకుని వచ్చాడట ఆటోలో డెడ్ బాడీని వేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇదిగో మీ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయిందని చెప్పి డెడ్ బాడీ వాళ్ళకి అప్పచెప్పేసి పోయాడు ఇప్పుడు మేము అడుగుతామండి నిజంగా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య ఎవరైతే ఊరేసుకుని ఉందనుకో ఆ ఊరేసుకుని ఉన్నట్టే వదిలేసి పోలీసులను పిలుస్తారు క్లూస్ టీమ్ వస్తుంది డాగ్ స్క్వాడ్ వస్తుంది అక్కడ ఏం జరిగింది అన్నీ చూసాక పోలీసులు వచ్చాక కానీ బాడీ దింపరు అలాంటిది బాడీని దింపేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవలసినంత అంత అగత్యం ఏమొచ్చింది నిజంగా ఆత్మహత్య చేసుకుంటే అమ్మాయి నిజంగా ఆత్మహత్య చేసుకుంటే ఈ చెంప మీద దెబ్బ ఉందట పెద్ద దెబ్బ ఆ దెబ్బ ఎలాగొస్తుంది నిజంగా 3 నెలల గర్భిణి అయినా ఏ స్త్రీ అయినా ఆత్మహత్య చేసుకుంటుందా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకుంటుందా ఎప్పటి నుంచో హెరాస్మెంట్ పెళ్లికి ముందు నుంచి హెరాస్మెంట్ ఇస్తూ అంత దారుణంగా కుర్రోడు అది చంపేయటమే కాకుండా ఇంకొక గొప్ప ట్విస్ట్ ఏంటి ఇందులో అంటే ఆ చంపేశారనే కేసు వేరే ఎవరో వీళ్ళకి దూరపు చుట్టంతో కేసు పెట్టించారు ఇప్పుడు ఆ దూరపు చుట్టూ కేసు ఎలా పెట్టాడు అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కేసు పెట్టాడట ఎందుకంటే వీళ్ళ అమ్మగారు కువైట్లో ఉన్నారు వీళ్ళ తమ్ముడేమో వీడు చిన్నోడనే కారణం చూపించి ఎవరో ఒక ఆయన మధ్యవర్తి ఒక ఆయన వచ్చి మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కేసు పెట్టించారు అతనితో ఎంత ప్రీ ప్లాన్డ్ చూడండి ఇది అతను కంప్లైంట్ ఇవ్వగానే కృతివేన్ పోలీసు వారు దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ చేసి కృతివేన్ పోలీసు వారు దాన్ని ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేస్తే అది ఆత్మహత్య మాత్రం కాదు అని వీళ్ళకి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఎంఆర్ఓ గారికి రిఫర్ చేశారు ఎంఆర్ఓ గారు అక్కడికి వెళ్ళి ఇది ఆత్మహత్య కాదు అనుమానాస్పద మృతి అని చెప్పి 304B సెక్షన్ అమెండ్ చేసి ఇది భీమవరంలో జరిగింది కాబట్టి ఇది మేము అక్కడికి నర్సాపురం డిఎస్పీ గారికి పంపిస్తున్నామని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు
ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళు కదా, బాధితులు వీళ్ళు. కంప్లైంట్ ఎవరో థర్డ్ పార్టీ ఇచ్చాడు. రేపు పొద్దున అతను ఎనీ టైం ఒకవేళ కాంప్రమైజ్ అయిపోతే ఏంటి పరిస్థితి? లేదా అది జరిగింది అసలు హత్య కాదు ఆత్మహత్యని ఇప్పించారంట అతనితో. అతనికి ఏం తెలుసు ఉండదు పాపం, వీళ్ళు ఏదో చెప్పారో అతను రాసిస్తాడు. ఇప్పుడు మాకు కావాల్సిందాలి లైవ్ చూసే ప్రతి ఒక్కరిని మేము అడిగేది ఏంటంటే కంప్లైంట్ ఒక అతను ఇచ్చాడు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చాడు. ఇప్పుడు ఆ కంప్లైంట్ తల్లి తమ్ముడు ఇతనేమో కొడుకు, ఇంత చిన్న కొడుకుని వదిలేసి ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందండి కడుపులు ఇంకో పెట్టినట్టుకుని? ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు లాయర్లు కానీ లేకపోతే లాలో ఎవరన్నా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ ఇమీడియట్గా కంప్లైంట్ ద్వారా ఎవరో ఇచ్చింది ఆ పేరు కాకుండా వీళ్ళ పేరు మీద కొత్త కంప్లైంట్ లాంచ్ చేయాలి. మేము ఇప్పుడు కృత్వెన్ను పోలీసు వారిని అడగడం జరిగింది. అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే అది ఆల్రెడీ వేరే అతను కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ అయిపోయిందండి. మేము ఆల్రెడీ ముద్దాయిల్ని కూడా పట్టుకుని ముద్దాయిల్ని ఎఫ్ఐఆర్ని కలిపి మేము నర్సాపురం పోలీసు వారికి అప్పగించేసాం. మరి వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. ఒకసారి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, మళ్ళీ రెండోసారి చేయడానికి అసలు మాకు ప్రొవిజన్ లేదండి అంటారు వీళ్ళు. మేము అడిషనల్ ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. సార్ కూడా ఏమన్నారంటే సరే రేపు ప్రొద్దున్న పీపీ గారితో మాట్లాడదామమ్మా, మాట్లాడేది ప్రొవిజన్ ఉంటే కనుక తప్పకుండా అలా చేద్దామని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. మోకా సత్బాబు గారు అడిషనల్ ఎస్పీ గారు ఆయన మాతో మాట్లాడి ఆయన మాకు ఇచ్చిన భరోసాకి మాకు ఇచ్చిన మద్దతుకి చాలా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ లైవ్ ద్వారా మోకా సత్యబాబు గారు అడిషనల్ డిఎస్పీ కృష్ణా జిల్లాకి. అయితే ఇప్పుడు ఒకటే మేము కోరుకునేది ఏంటంటే చంపేశారు అమ్మాయిని, అమ్మాయిని చంపేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ చవన్ పాడేసి కంప్లైంట్ కూడా వాళ్ళకి అనుకున్న వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించుకుని అది ఎఫ్ఐఆర్ చేపించేశారు. ఇది ఒకవేళ నిజంగా ఇది చల్లదు, వీళ్ళని కంప్లైంట్ దారులుగా మార్చడానికి కుదరదు అంటే రేపు ప్రొద్దున ఎవరన్నా సరే మర్డర్ చేయాలనుకుంటే వెళ్ళండి, మర్డర్ చేసి ఏలోడితోటి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేపించేస్తారు, అది మర్డర్ కాదు ఆత్మహత్య. ఇలాంటి పరిస్థితి ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉంది ఇక్కడ. కాబట్టి దీనికి సంబంధించి ఎవరికన్నా తెలిస్తే కనుక దీనికి ఏం చేస్తే బాగుంటుంది, ఒకవేళ ఫిర్యాదు దాన్ని మార్చడానికి ఉంటుందా లేదా అనేది మీరు నాకు తెలియజేయాల్సిందిగా నేను మహాశయాన్ని హృదయపూర్వకం కోరుకుంటున్నాను. ఏ చెల్లికి అన్యాయం జరిగినా కానీ మేము ఎలాగే రియాక్ట్ అవుతాం. ఇప్పుడు చనిపోయిన మదర్ తెరిసి ఎవరైతే ఉన్నారో మా సొంత చెల్లిగా భావిస్తున్నాం. ప్రెగ్నెంట్తో ఉన్న ఒక అమ్మాయిని, ఇంత చిన్న పిల్లడు తల్లిని ఈ కొడుక్కి దూరం చేసి ఆ పిల్ల ప్రాణాలు తీసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడేదాకా మహాశయనం ఊరుకోదు, ఇక్కడున్న యూత్ ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం అయితే ఏ స్థాయికి వెళ్ళినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో రేపు కలెక్టర్ గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అవుతుందా, లేదంటే మేడం సుచరిత గారి దగ్గరికి, ఆవిడ కూడా మన హోంమంత్రి గారు లేడీస్కి ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు ఆవిడ, లేదంటే ఇది ఖచ్చితంగా సుచరిత గారి దృష్టిలోకి తీసుకెళ్ళినా సరే ఈ విషయం మీద న్యాయం చేసే వరకు కంపల్సరీ మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. అమ్మ మీరేమైనా మాట్లాడతారా? బిడ్డకు న్యాయం చేయండి, నా బిడ్డను 3 నెలలు ప్రెగ్నెంట్ తమ్ముడుకు చంపేసాడండి, బర్ర దేశీ కొడుకు అండి, క్యాస్ట్ ఫీలింగ్ కోసం చంపేసాడండి. నా బిడ్డకు న్యాయం చేయండి, సంటి బిడ్డ ఉన్నాడండి, నా కొడుకు అక్కడ లేకుండా చూసి చంపేశాడండి, బర్ర దేశీ కొడుకు అండి. మహాశయ అన్నయ్య ద్వారా నాకు న్యాయం చేయండి, రాజేష్ అన్నయ్య ద్వారా. మహిళా కమిషన్ అవసరం అయితే ఆవిడ కూడా కలుద్దాం అండి. మహిళా కమిషన్ ఆవిడ వాసిరెడ్డి పద్మ గారు తాడేపల్లిగూడెంలోనే ఉంటారట వెస్ట్ గోదావరి. అవసరం అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా మేడం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అలాగే చెప్పండి మీరు వంతి గారు మన సుచరిత గారి దగ్గర కూడా అందరూ, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న గారి కేబినెట్లో అందరూ మహిళలు మన అక్క చెల్లెళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్త్రీలకు జరిగిన ప్రతి అన్యాయం మీద వాళ్ళు న్యాయం చేస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం. ఖచ్చితంగా న్యాయం చేస్తారు కూడా. కాబట్టి ఈ విషయాన్ని అక్కడిదాకా తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇక్కడ జరిగింది అయితే చాలా ప్రీ ప్లాన్డ్ మర్డర్ జరిగింది. ఈ మర్డర్ నుంచి తప్పించుకోవడానికి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టడానికి అవతలోడు సిద్ధంగా ఉన్నారు. కానీ చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ పేదోడికి న్యాయం చేస్తుందనే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన సీఎంగా ఉన్న ఈ కాలంలో ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్, జై మహాసేన. అమ్మాయి సార్ మీరు వెళ్ళండి అయితేనే. ఓకే.